वेलकम बैक टू अवर चैनल चिरुपावनी रेसिपीज इन सिंपल एंड इजी वे। इवाल्टी स्पेशल चिकन शवर्मा। ई चिकन शवर्मा ने इंट्लोने ईजी गा सिंपल गा चेसुकोवच्चु। टेस्ट कूडा चाला बागुंटुंदी। मन रेग्युलर गा चूसे रोड साइड उंडे चिकन शवर्मा शॉप्स लो इला राड की ई चिकन नी इला पेट्टी फ्राई चेस्तारु। दान्नि चिन्न चिन्न मुक्कलुगा कट चेसी रोटीस नी फ्राई चेसी वाटिलो ई चिकन नी मैनस नी अलाने क्याबेज नी कूडा वेसी गार्निश चेसी రోల్ చేసి మనకి ఇస్తుంటారు। బెంగళూరులో అయితే ఎక్కడ చూసినా ఈ చికెన్ షవర్మా రోడ్ సైడ్ అమ్ముతూనే ఉంటారు। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఈ చికెన్ షవర్మా అన్ని చోట్ల ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంటే కొన్ని కొన్ని పల్లెటూరుల్లో అది ఉండే ఛాన్స్ అనేది తక్కువ కదా। సో ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకొని ఈ చికెన్ షవర్మాని టేస్ట్ చేయండి। మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। నేను చేసే మరిన్ని వీడియోల నోటిఫికేషన్ కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। चिकेन शवर्मा प्रिपरेशन की चिकेन ब्रेस्ट इक नेन 300 ग्राम्स वरकु उंदी। दीन्नि इप्पुडु नेनु लेयर्स लेयर्स गा कट चेसुकुंटुन्ना। चिकेन शवर्मा चेसे शॉप्स लो अयिते वाळ्ळु राड की 30 केजेस वरकु होल चिकेन नि तीसुकुंटारु, अंटे चिकेन नि फुल चिकेन नि यास इट इज गा आ राड की पेडतारु। अदि टोटल इंचुमिंचु 30 केजेस वरकु उंटुंदी। मनं प्रिपेर चेसुकोनेदि इंट्लो वरकु काबट्टि मनकि चिकेन ब्रेस्ट अनेदि सरिपोतुंदि। ఇక్కడ వీటిని 2 లేయర్స్ గా కట్ చేసుకున్నా। ఇప్పుడు ఇది ఇంకా థిక్ గా ఉంది కాబట్టి దీన్ని ఇంకొక లేయర్ గా కట్ చేసుకుంటున్నాను। చికెన్ బ్రెస్ట్ ని ఈ విధంగా మనం లేయర్స్ గా కట్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది త్వరగా రోస్ట్ అవుతుంది। పీసెస్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది। ఇప్పుడు కట్ చేసుకున్న ఈ లేయర్స్ మీద మనము సన్నగా స్లిట్స్ లాగా మనం కట్ చేసుకోవాలి। అలా అని కంప్లీట్ గా కట్ చేసుకోకూడదు, జస్ట్ మసాలా అది బాగా పట్టే విధంగా మనం కట్ చేసుకోవాలి। నేను తీసుకున్న అన్ని లేయర్స్ మీద కూడా ఇదే విధంగా స్లిట్స్ లా కట్ చేసుకున్నా। ఇప్పుడు మసాలాలన్నింటిని కలిపి వీటికి బాగా పట్టించి 2 అవర్స్ వరకు మారినేట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు మారినేట్ చేయడానికి కర్డ్ ని 1/4 కప్ అంటే 60 ml పెరుగు ని 1 స్పూన్ ఉప్పు 1 స్పూన్ కారం జీలకర్ర పొడి धनियाल पोड़ी 1/1 स्पून अलाने अल्लम वेल्लुल्ली पेस्ट 1 स्पून चिल्ली फ्लेक्स 1 स्पून मिरियाल पाउडर 1/2 स्पून अलाने 1/2 स्पून पसुपु वेसुकोवाली। इदि बार्बिक्यू सास अदि कंपल्सरी उंटेने मनकि चिकेन शवर्मा फ्लेवर अनेदि वस्तुंदि। दीनि 1 स्पून अलाने लेमन ज्यूस नि ओक काय वेसि इवन्नी बागा कलुपुकोवाली। इवन्नी वेसुकुन्न तर्वात 2 स्पून्स आयिल कूडा मनं वेसि ఈ మారినేట్ చేయడానికి మసాలాని మిక్స్ చేసుకోవాలి। మనం ఇప్పుడు ఆల్్రెడీ చికెన్ బ్రెస్ట్ పీసెస్ ని కట్ చేసి పెట్టుకున్నాం కదా స్లిట్స్ చేసుకొని, ఆ స్లిట్స్ లో అంతా కూడా మసాలా అది బా పట్టే విధంగా అందులో కూడా పెట్టుకోవాలి। అలానే అన్ని పీసెస్ కి కూడా ఈ మసాలా అంతా బాగా పట్టించి మసాజ్ చేసుకొని మారినేట్ చేసి ఒక 2 అవర్స్ వరకు మనం దాన్ని పెట్టుకోవాలి। ఈ మారినేషన్ కి నేను బార్బిక్యూ సాస్ ని యూస్ చేశాను కదా, అది కంపల్సరీ కావాలండి। మీకు అన్ని సూపర్ మార్కెట్స్ లోనే కూడా దొరుకుతుంది, లేదు అంటే ఆన్లైన్ లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు। ఈ బార్బిక్యూ సాస్ ఈ చికెన్ కి స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడం వల్లే ఆ చికెన్ షవర్మాకి ఆ టేస్ట్ అనేది వస్తుంది। దీన్ని ఇప్పుడు ఓ 2-3 అవర్స్ పక్కన పెట్టేసుకోండి, ఫ్రిజ్ లో అయినా పెట్టుకోవచ్చు। ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసుకొని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి। ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆల్్రెడీ నేను మారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ ని ఒక్కొక్కటి వేసుకున్నాను। ఇప్పుడు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి కదా, మధ్య మధ్యలో మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి మాడిపోకుండా। వీటిని హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద గాని సిమ్ లో గాని పెట్టి మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి। ఒక్కొక్క దాని మళ్ళీ సెకండ్ వైప్ కి ఫ్లిప్ చేసుకోవాలి। ఇలా 5 నిమిషస్ అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి। అదే విధంగా మనం వీటిని కంప్లీట్ గా రోస్ట్ అయ్యే వరకు ఈ విధంగా చేస్తూ ఉండాలి। మనం ఇలా టర్న్ చేస్తున్నప్పుడు పీసెస్ విరిగిపోయినా పర్వాలేదు, ఎలాగో మనం వాటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తాం। మీకు ఇక్కడ వీడియోలో నేను వెంట వెంటనే టర్న్ చేస్తున్నట్టు చూపిస్తున్నా కదా, కానీ యాక్చువల్ గా 5-10 మినిట్స్ మధ్యలో ఒక్కొక్కసారి టర్న్ చేస్తూ ఉన్నాను। ఈ బ్రెస్ట్ పీసెస్ అనేవి ఫ్రై అవడానికి నాకు 30-40 మినిట్స్ టైం పట్టింది। ఆ మధ్యలోనే ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండాలి। ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకుంటున్నా। ఇవి కొంచెం చల్లారే లోపు మనం చపాతీల్ని గార్నిష్ కి కావాల్సిన ఐటమ్స్ ని మనం ప్రిపేర్ చేసుకుందాం।
ఇప్పుడు ఇవి గోరువెచ్చగా ఉన్నాయి, పూర్తిగా అయితే చల్లారలేదు. ఇప్పుడు వీటిని నేను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. చిన్నగా అంటే సన్నగా పొడుగ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నా. ఫ్రై చేసుకున్న బ్రెస్ట్ పీసెస్ అన్నింటినీ కూడా ఇదే విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గార్నిష్కి ఉల్లిపాయల్ని, మైనస్ని, క్యాబేజ్ని అలానే కొత్తిమీరిని కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ నేను చపాతీని తీసుకుంటున్నా, చికెన్ పీసెస్, అలానే గార్నిష్ ఐటమ్స్, అలానే మైనస్. షాప్స్లో అయితే మైదాతో చేసిన రొటీలనే వేస్తారు, బట్ నేనైతే ఇక్కడ చపాతీల్ని గోధుమపిండితో చేసి వేస్తున్నా. ఇది మైనస్ కంపల్సరీ ఉండాలి, మైనస్ లేకుండా షవర్మ అవదు. ఈ మైనస్ మీకు అన్ని సూపర్ మార్కెట్స్లోనే మీకు దొరుకుతుంది, అలానే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. షాప్స్లో అయితే ఎగ్ మిక్స్తో చేసిన మైనస్ని ఈ విధంగా రోటీస్ మీద స్ప్రెడ్ చేస్తారు. ఇక్కడ నేను యూజ్ చేసిన ఈ మైనస్ ఎగ్లెస్ అండి, ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకున్నా. త్వరలో ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడ క్యాబేజీని ఫుల్ లేయర్గా పెట్టుకోవచ్చు, లేదంటే క్యాబేజీని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి మనం చపాతీ మీద ఈ విధంగా పెట్టుకోవాలి. అలానే ఆనియన్ పీసెస్, ఇంకా మీకు అదర్ కావాలి అనుకుంటే క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్ ఆ పీసెస్ని కూడా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోండి. అన్ని ఐటమ్స్ మనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు 1/4 వరకు ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి దానిపైనుండి వెర్టికల్గా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అంతేనండి, ఇంకా మన చికెన్ షవర్మా రెడీ అయిపోయింది. ఈ విధంగా మీకు ఎన్ని చికెన్ షవర్మాలు కావాలంటే అన్ని పీసెస్ మీరు చేసుకొని తినచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కిడ్స్ అయితే చాలా చాలా ఇష్టపడతారు. ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఫర్దర్గా ఇంకా చాలా మంచి వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.